నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మేధలకు మేధోల్కాయ నమః. మేషరాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, అదేవిధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ రెండు రకాలుగా కూడా ఇబ్బందులు పొందేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ధన నష్టం కూడా ఒక పక్కన అధికంగా ఖర్చు పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి మేషలగ్న జాతకులకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కొంతకాలం పాటు ధనాన్ని మీ యొక్క అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అవసరానికి మించినటువంటి లగ్జరీస్కి ఏమాత్రం కూడా ఖర్చు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క ఖర్చు పెట్టుకునేటువంటి ఆలోచన విధానం అనేది విపరీతంగా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుకు సంబంధించిన విషయాల్లో కాస్త నియంత్రణను పాటించాల్సిందిగా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఖర్చునే కాదు, మనం మాట్లాడేటువంటి మాటలు కూడా ఎంతవరకు మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, అంతవరకు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి మేషలగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి మానసికమైనటువంటి అశాంతి అనేది చోటు చేసుకుంది. కాబట్టి మీరు అశాంతిగా ఉన్నప్పుడు ఎంతవరతో మాట్లాడినట్లయితే మీ యొక్క రిలేషన్షిప్స్ దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క అశాంతిని, దానికి యొక్క మూల కారణాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ కార్యక్రమం మరింత అనుకూలంగా మీకు అర్థమయ్యేదానికోసం అని చెప్పి చక్కగా గాయత్రి కవచాలు, గాయత్రి హృదయాన్ని పారాయణం చేసినట్లయితే మీ యొక్క దోషానికి కారణం అనేది అవగాహన అవుతుంది. కాబట్టి ఈ యొక్క దోషం అంతా నివారణ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్దలకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఈరోజు కాస్త మీరు వ్యతిరేకంగా నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం కాకుండా వారి యొక్క వారి చేతుల్లో చివాట్లు తినేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా దైవపరమైనటువంటి విషయాల పట్ల కూడా నమ్మకం బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కనీసం ప్రాక్టికల్గా అయినా సరే కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సూచన చేస్తున్నాను. వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదివరకు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరలా వాటిని సరిచూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నూతనమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య సంబంధంగా మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను రీవెరిఫై చేసుకోవాల్సిన అవసరాలు, వాటిని క్యాన్సిల్ చేసుకునేటువంటి అవసరాలు, వాటిని ఏ రకంగా ఇబ్బంది వాటిని ఓవర్కమ్ చేయాలనేటువంటి విషయంలో తర్జన భర్జన ఇవాళ అధికంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీ మనసంతా ఈరోజు ఆ వాటికి సంబంధించిన విషయాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతో ఇంపార్టెంట్గా భావిస్తున్నటువంటి ఒక ప్రయాణం ఈరోజు ఆగేటువంటి పరిస్థితి ఏర్పడేదానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి శుభ్రమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ భగవాను యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా మంచి శుభ్రమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మిథున రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి శుభ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్దల యొక్క అనుకూలతలు లేదా వారి యొక్క సహాయ సహకారతల కారణంగా మీకు ఆకస్మికంగా ధనలాభం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ధనలాభం కారణంగా మీకు ఎదురుకు చేసుకున్నటువంటి రుణ బాధలు కానీ అప్పుల బాధలు కానీ అటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించుకోగలిగినటువంటి పరిస్థితికి వస్తారు. అంతేకాకుండా నూతనంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కునేటువంటి ఆలోచనలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మిథున రాశి మిథున లగ్నానికి సంబంధించిన జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందనేటువంటి విషయాన్ని స్పష్టపరుస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభ్రమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పి నానబెట్టినటువంటి కందులను గోమాతకు తిరిమించడం ద్వారా మరింత అనుకూలతలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులు భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా రుణ సంబంధమైనటువంటి విషయాలు కూడా బాధలు పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు శారీరక పరమైన, మానసిక పరమైన, ముఖ్యంగా శారీరక పరమైనటువంటి విషయాలు కాస్త ఇబ్బందికి ఉండేదానికి అవకాశం ఉంటుంది. శరీరం ఉత్సాహవంతంగా ఉండకుండా కాస్త టిమిడ్గా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాస్త బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితులు
కనిపిస్తున్నాయి. మరింత చలాకీతనం ఇవన్నీ కూడా పెరిగేదాని కోసం అని చెప్పి సూర్య భగవాను యొక్క ఆరాధన ఓం కకోల్ కాయ స్వాహ అనేటువంటి పురాణోక్త మంత్రాన్ని కనుక మీరు పారాయణం చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక పరమైనటువంటి అశాంతి అధికంగా అనిపించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించండి. ఈరోజు మీరు సొంతంగా స్వీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఏదైనా ఆలోచన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వాటిని ఎవరికి కూడా వ్యక్తం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు కూడా అంతర్మథనాన్ని అంతర్ముఖంగా ఉంటూ కూడా మీరు ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్రోస్పెక్షన్ ఎక్కువగా పాటించాల్సిందిగా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు వారి యొక్క తల్లిగారికి కానీ లేదా తల్లిగారి యొక్క ఆరోగ్యానికి కానీ సంబంధించిన విషయాల్లో ఈరోజు మరింత శ్రద్ధ వహించాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పేసి 36 నిమ్మకాయలతో కూడినటువంటి దండను చక్కగా దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి ధరింపజేయటం, అదేవిధంగా మీ వైశ్యంతో అన్ని దీపాలను అమ్మవారి యొక్క నామాన్ని జపం చేస్తూ ఓం దుమ్ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని జపం చేస్తూ చక్కగా దుర్గామాత యొక్క దేవాలయంలో ఆ యొక్క దీపాలన్నింటినీ కూడా వెలిగించడం అనే కార్యక్రమం చేసుకోవడం, దుర్గామాతకు కుంకుమ పూజ లేదా చక్కని ఒక తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి చక్కగా సమర్పణ చేయడం కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మీ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనందరకు ఈరోజు గోసేవ కూడా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ గోసేవ చేసేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోవుల దగ్గర ప్లాస్టిక్ కవర్లు పెట్టవద్దు. అదేవిధంగా రెండవది వాటికి సంబంధించి తక్కువ మొత్తంలో తినిపించినా కూడా అదే పుణ్యం వస్తుంది. వాటికి పెద్ద పెద్ద మొత్తంలో పెడితే మీ యొక్క దోషాలన్నీ పోతాయని ఉద్దేశం పెట్టడం వల్ల వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చి ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోసేవ అంటే గోవుకి సేవ చేయటం, అది ఏ రకంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకుని ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాను. సింహరాశికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నూతనమైనటువంటి గృహాలను కొనుగోలు చేసేటువంటి విషయంలో కానీ లేదా సెకండ్ హ్యాండ్కి సంబంధించిన గృహాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కానీ రావచ్చును. ఆ యొక్క ప్రయత్నాలు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు శీఘ్రంగా కార్యక్రమాలు ఈరోజు నెరవేరేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు గృహాలకు సంబంధించిన, వాహనాలకు సంబంధించిన, ప్రాపర్టీస్ సంబంధించిన లేదా లగ్జరీస్ ఐటమ్స్కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మీరు లబ్ధి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి వారు వరాహస్వామి యొక్క ఆరాధన కూడా చేసుకున్నట్లయితే మరింత శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు అధికంగా లాభాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సులు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే స్వీయ వృత్తుల్లో ఉన్నారో వారికి కూడా అనుకూలతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు తప్పనిసరిగా శివనామస్మరణ చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. తులారాశికి సంబంధించినటువంటి జాతకులకు చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తులారాశి లేదా తులలగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ సంబంధమైన, వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలతలు ఉండేదానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు తప్పనిసరిగా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళినట్లయితే విజయావకాశాలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎవరైతే స్వీయ వృత్తుల్లో ఉండడం జరిగిందో వారికి మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి లేదా తులలగ్నానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చును. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క ఆరాధన బాగా చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జాతకులకు చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు
కోర్టు వాయిదాలు వేసుకోవడానికి ప్రయత్నించవండి. ముఖ్యంగా కాంపిటేటివ్ రంగాల్లో కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ వెళ్ళేటువంటి వారికి ఈరోజు సాధ్యమైనంత వరకు ఇంటర్వ్యూస్ని వీటినన్నింటినీ కూడా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఈరోజు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మనశ్శాంతి కొరగడానికి అవకాశం ఉంటుంది. మీ మాట తీరు కూడాను ఈరోజు కాస్త ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండటం మంచిది. మితభాషగా ఉండడానికి ప్రయత్నించేయండి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు జీవిత కాలానికి నాశనం అవుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని తద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు ఏదైనా ఒక దుర్గామాత యొక్క దేవాలయాన్ని సందర్శనం చేసుకోవడం, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని దుర్గామాత దేవాలయంలో కాస్త గడపడం అనే కార్యక్రమం చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ధనురాశికి సంబంధించినటువంటి జాతకులకు చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ధనురాశి లేదా ధను లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు కాస్త మనశ్శాంతిని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క ధనురాశి లేదా ధను లగ్నానికి సంబంధించిన జాతకులకు మానసిక పరమైనటువంటి అశాంతి అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిద్ర లేమి అనేది కనిపిస్తున్నది. అదేవిధంగా శ్రమైక్యత అనేది కూడా కనిపిస్తున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికోసం అని చెప్పి సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకుంటూ అదేవిధంగా కాస్త తెల్లని నువ్వులలో కాస్త బెల్లం కలిపి గోమాతను నిర్మించడం, అదేవిధంగా నువ్వులతో స్వామివారికి అభిషేకం చేయడం, అదేవిధంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శివాలయాల్లో, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని కాస్త నివృత్తి పాటించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుభ్రమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే విదేశ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసుకుంటారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులు అనేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఇండియాలోనే ఉంటారో, ఎవరైతే భార్యాభర్తలుగా ఇట్లా ఉండటం కార్యక్రమాలు జరుగుతున్నాయో వారికి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. కాస్త సెపరేటివ్గా ఉండేటంత గొడవలు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తాత్కాలికంగా కాస్త వచ్చేటువంటి ఇబ్బందులను కాస్త అవగాహనతో దాటగలుగుతారనే పరిస్థితులను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కాస్త ఎడమ బాగా పెరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాలాతీతం అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నప్పటికీ కూడా కాస్త ఆలస్యం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు, వారు కాస్త ఇబ్బందులు పొందేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని తెలియజేస్తున్నాను. లక్ష్మీ కుబేరుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఈ దోషాలను అధిగమించగలిగేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కుంభరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విజయాలు సాధించడం కోసం, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఫలితాలను పొందడం కోసం సాయశక్తులా కృషి చేస్తారు. తప్పనిసరిగా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పొందేదానికి, కార్యక్రమాల్లో విజయాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. మీరు చాలా ఫోకస్డ్గా మీరు వృత్తికి సంబంధించిన కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించడం కారణంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మరింత అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి శనేశ్వరుని యొక్క కవచాలు స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల మరింత అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా శారీరకపరమైనటువంటి శ్రమాధిక్యత అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాస్త చలాకితనం బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. శారీరకపరమైనటువంటి రుగ్మతలు కానీ అనారోగ్యం కానీ లేదా వెన్నునొప్పులు ఇలాంటివి ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇబ్బంది పాల్చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా సూర్య భగవానుకు సంబంధించినటువంటి ఓం గురుడిహి సూర్య ఆదిత్యం, ఓం గురుణిహి సూర్య ఆదిత్యం ఈ మంత్రాన్ని జపం చేసి ఈ మంత్రంతో శివునికి అర్ఘ్య ప్రదానం చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మీనరాశికి సంబంధించినటువంటి జాతకులకు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా స్వీయ వృత్తులు అయినటువంటి వారికి, అంటే వైద్య వృత్తులు అయినటువంటి వారు కానీ లాయర్లు కానీ ఇటువంటి వారు అంతా కూడా, అంటే స్వీయంగా వారి యొక్క తెలివితేటలతో బ్రతికేటువంటి వృత్తులు చేసేటువంటి వారు, వారంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి.
ముఖ్యంగా మానసిక పరమైన అశాంతి అధికంగా ఉంటుంది. స్వీయంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలకు కంక్లూజన్ రావద్దు, ఆ నిర్ణయాలను ఎవరికి వ్యక్తం చేయొద్దు. సాధ్యమైనంతవరకు మౌనాన్ని పాటించండి, పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. మీరు మాట్లాడే మాటలు మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తే అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకుని మీరు ఈరోజు మాట్లాడుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండండి, మిత భాషగా ఉండండి. ఇంతటితో స్వస్తి.